హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే నా ఫేస్ రివ్యూ అని వచ్చేసి నా ఫ్రీ ఫైర్ జర్నీ గురించి అయితే ఈ వీడియో అయితే మొత్తం చెప్తా గాయస్. సో అంటే నాకు ఏవి డైనో వీళ్ళందరూ ఎలా పరిచయం అయ్యారని చెప్పేసి. సో ఓకే సార్, ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్స్క్రైబర్స్కి సో థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఎందుకంటే మీ యొక్క లవ్లీ సపోర్ట్ వల్లే ఇక్కడ 30K అయితే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో థ్యాంక్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ గైస్, అండ్ ఇట్లాగే సపోర్ట్ ఇస్తాను చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో అందుకే ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో గైస్, నాకైతే స్టార్టింగ్ ఫ్రీ ఫైర్ అయితే మా అన్న వాళ్ళు ఇన్స్టాల్ చేశాను అని వచ్చేసి తెలుసు కదా మీకు యాపిల్ అయిన. సో మా తమ్ముడు అయితే ఇన్స్టాల్ చేశాడు మా అన్న చెప్తే. సో నాకు అప్పటివరకు అసలు ఏ తెలుగు ప్లేయర్ తెలీదు. సో సీజన్ 2లో వచ్చేసి నాకు అంటే ర్యాండమ్గా అంటే మా ఫ్రెండ్కి తగిలాడు అనమాట ఏవిడేనో. మా ఫ్రెండ్ ర్యాండమ్గా ఆడుతుంటే సో ఏవిడైన వచ్చాడు. సో తన మొబైల్ నేను తీసుకుని తెలుగు అనేటప్పటికీ సో మొత్తం మాట్లాడుతుంటే చెప్పాడు ఇట్లా ఒంగోలు దగ్గర అని చెప్పేసి చెప్పాడు నాకు. సో ఓకే బ్రో, ఒంగోలు అంటే ఇంకా తెలుగే కదా అని చెప్పేసి ఇంకా నెంబర్ అడిగాను. సో స్టార్టింగే, సో నెంబర్ అయితే ఇవ్వలేదు బ్రో, స్టార్టింగ్ అయితే నెంబర్ ఇవ్వలేదు. సో నేనైతే ఇంకా నా సరే బ్రో అయితే రిక్వెస్ట్ పెడతాను నా అకౌంట్ అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టాను ఏవికి. సో అట్లా అయితే పరిచయం అయ్యాడు నాకు. అంటే మా ఫ్రెండ్కి ర్యాండమ్గా తగిలితే నేను తన అంటే వేరే అకౌంట్ నేను మా ఫ్రెండ్ అకౌంట్ ఆడుతుంటే సో ర్యాండమ్గా తగిలితే ఇంకా నా ఐడి ఇచ్చి రిక్వెస్ట్ పెడతాం అయింది. సో ఇట్లా అయితే ఫ్రెండ్ అయ్యాడు ఏవి. సో ఫస్ట్ నెంబర్ అడిగితేనేమో ఇవ్వలేదు. సో ఇంకా మామూలుగా ఇంకెప్పుడు ఆన్లైన్లోకి వచ్చేటోడు ఆడేటోళ్ళం. సో అట్లా అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిచయమే అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అని వచ్చేసి నంద అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. నంద, గుణ, గార్లపాటి అంటే ఇంతకుముందు వాళ్ళ పాత నేమ్స్ అయ్యే ఉండేదిలే. మన సన్నుగడ్ అయితే నేమ్ వచ్చేసి అంజు వెంకట ఉండేది. సో గార్లపాటి అని చెప్పేసి శ్రీను, గుణ వీళ్ళందరూ, గుణ కాదు దినేష్ అనమాట. సో వీళ్ళందరూ అప్పుడు స్టార్టింగ్లో ఫ్రెండ్స్ నాకు. సో అయితే గైస్, ఇది ఇట్లా పరిచయం అయ్యాక నాకు వీళ్ళందరూ అంటే వాళ్ళ ఊరు వాళ్ళు అనమాట. సో ఇంతకీ వాళ్ళు కూడా బయట ఫ్రెండ్స్ కాదు ఏవికి. సో వాళ్ళ ఊరు వాళ్ళు అనమాట. సో అందరూ వాళ్ళ ఊరు దగ్గర వాళ్ళే. సో ఇట్లా అయితే ఇంకా ఏవి అయితే ఇట్లా పరిచయం అయ్యాడబ్బా నాకు గేమ్లో. సో అండ్ వచ్చేసి అప్పుడు ఇంకా నాకు సీజన్ 3 నుంచి చెప్పాడు, ఐ మీన్ తర్వాత అంటే ఇంకా నెంబర్ ఇచ్చాడులే అది వేరే విషయం. సో నెంబర్ ఇచ్చాడు అండ్ వచ్చేసి వాళ్ళ గ్రూప్లో కూడా జాయిన్ చేశాడు. ఫ్రీ ఫైర్ గ్రూప్ ఉండేది అప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళ ఊరు వాళ్ళందరూ ఉండేటోళ్ళు అందులో. సో అట్లా అయితే గ్రూప్లో యాడ్ చేశారు ఫ్రీ ఫైర్ గ్రూప్లో. అండ్ వచ్చేసి ఇంకా ఇట్లా అయితే పరిచయం నాకు ఏవి. సో అండ్ వచ్చేసి మధ్యలో అంటే చాలాసార్లు అయితే సీజన్ 4 నుంచి మాత్రం ఇలైట్ పాస్, సీజన్ త్రీలో నాకు ఇలైట్ పాస్ తీసుకోవాలని చెప్పారు. అంటే ఇట్లా డైమండ్స్ ఇట్లా పర్చేస్ చేయాలి, ఇట్లా ఇలైట్ పాస్ తీసుకోవాలని చెప్పేసి నాకు సీజన్ 3లో చెప్పాడు ఏవిడేనైతే వచ్చేసి. సో ఇంకా నేను సీజన్ 3 ఇంకో వదిలేసి అంటే అప్పుడు అదేం బాగుందిలేనికి నేను సీజన్ 3 పెద్ద పట్టించుకోలే. సో సీజన్ 4 అయితే తీసాను నా మెయిన్ అకౌంట్లో. సో ఇంకా సీజన్ 4 నుంచి అయితే ఇంకా మ్యాక్స్ ఇంకా అన్ని ఇలైట్ పాస్లు ఉంటాయి. ఒక 2 ఇలైట్ పాస్లు మిస్ అవుతాయి మధ్యలో. సో ఇంకా సీజన్ 4 నుంచి మ్యాక్స్ అన్నీ ఉంటాయి బ్రో మన దగ్గర అయితే ఇలైట్ పాస్లు. సో అంటే నేను తీయకపోయినా సరే ఏవి అయితే రిడీమ్ కోడ్ పంపించి ఇట్లా ఇలైట్ పాస్ తీయని చెప్పేసి రిడీమ్ కోడ్ పంపించేటాడు. అంటే అప్పుడు 400 డైమండ్స్ అనమాట. సో 150 రిడీమ్ కోడ్ పంపించి అంటే వీక్లీ మెంబర్షిప్కి ఇచ్చేవాడు. సో అంటే నేను ఇంకా తీయను నా దగ్గర అంటే అప్పుడు బ్రో బ్రో అనేటువంటి ఇంకా ఈ సీజన్ తీసాలే బ్రో ఇంకా డబ్బు మనీ లేవు బ్రో అంటే. సో రిడీమ్ కోడ్లు ఇచ్చి సరే బ్రో ఈ సీజన్ అంటే ఈసారికి తీసుకో బ్రో నువ్వు అని చెప్పి నాకు రిడీమ్ కోడ్లు ఇచ్చాడు అనమాట. అంటే ఇలైట్ పాస్ తీయమని సరే ఇలైట్ పాస్ తీసుకునేటోడు. కానీ ఏవి మాత్రం ఇలైట్ పాస్ తీసుకోలేదు మధ్యలో చాలా స్కిప్ చేసాడు చేసేవాడు. సో నేనే వాడిని ఎందుకు బ్రో ఇలైట్ పాస్ నువ్వు కూడా తీసుకోవచ్చు కదా బ్రో అని చెప్పేసి అనేటోడిని. సో తనమ్మో వద్దులే బ్రో అని చెప్పేసి ఇంక ఇలైట్ పాస్ రాకుండా అంటే ఈవెంట్స్ వచ్చాయి కదా. సో ఈవెంట్స్కి అయితే అవి డైమండ్స్ స్పెండ్ చేసేటోడు. సో మనం మాత్రం ఇంక ఎప్పుడు ఇలైట్ పాస్ అయితే అసలు వదలకూడదని చెప్పేసి ప్రతి ఒక్క ఇలైట్ పాస్ అయితే మ్యాక్స్ అన్నీ తీయేసాను. అండ్ వచ్చేసి తర్వాత ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా అట్లా ఏవి అయితే క్రియేట్ చేశాడు. సో అండ్ వచ్చేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా మీకు తెలిసింది ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిందంటే. సో 1K వరకు మాకు ఎప్పుడు 800 దగ్గర ఎక్కడో కానీ ధను అయితే పరిచయమైన అనమాట. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా మీ అందరికీ తెలిసిందే. సో ధను అంటే నాకు పరిచయం కాలేదు. సో ఏ వీక్కి స్టార్టింగ్ పరిచయం అయ్యాడు సో ధనుడైన వచ్చేసి. సో అప్పటి వరకు అంటే సో సారీ ఇంకా యూట్యూబ్లోకి రాకముందే ఇంకా చాలా అయితే జరిగింది కదా. సో అంటే గిల్డ్ అప్పుడు నాది స్టార్టింగ్ గిల్డ్ వచ్చేసి అసోసియేషన్స్ అనమాట. సో అసోసియేషన్ గిల్డ్లో ఉండేటోడిని. సో దాని తర్వాత ఇంకా ఏవి అయితే ఇట్లా గిల్డ్ క్రియేట్ చేశాను అనమాట. సో డ్యాన్సర్స్ అని చెప్పి గిల్డ్ క్రియేట్ చేశారు అప్పుడు నేను ఆ గ్రూప్లో ఉండేటోడిని. అయితే ఏమైందంటే గిల్డ్ క్రియేట్ చేశాక అందరికీ నేమ్ ఫోన్స్ పంపిస్తుంటే అడిగాడు మామూలుగా స్వామి దా గిల్డ్ గ్రా అడిగేటాడు. నేను అనేటోడిని ఇక్కడ ఈ గిల్డ్లో ఉన్నా కదా సో తర్వాత వస్తానని చెప్తే
ఇంకందరికీ ఇవి క్రియేట్ చేస్తూ ఇచ్చాడన్నమాట. నేమ్ అంటే నేమ్ మొత్తం క్రియేట్ చేసి నేమ్స్ ఇచ్చాడు అందరికీ. సో ఆ నేమ్స్ నాకు నచ్చింది ఆ ఫోన్ టు. సో అందుకే ఆ ఫోన్ కోసం బ్రో నాకు ఇచ్చారా నేను వచ్చేస్తా గిల్లికి నాకు ఆ ఫోన్ తయారు చేసామంటే సో స్వామి డైన్ అని చెప్పి ఫోన్ అనేది ఇచ్చాడు. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను కూడా గిల్లికి అయితే వచ్చేసాను సో డైనోసార్స్ గిల్లికి. సో అది గిల్లి జర్నీ అయితే అది అట్లా వచ్చాను. సో అక్కడికి వచ్చాక గిల్లీలోకి వచ్చాక మాత్రం ఇంకా జస్టిన్ డైనో అండ్ రాయల్ వీళ్ళందరూ ఇంకా అక్కడ గిల్లీలోకి వచ్చాక పరిచయం అయ్యారు అండ్ వచ్చేసి ఇంకొక అన్న ఉంటాడు భార్గవన్ అని చెప్పేసి. సో ఇంకా వీళ్ళందరూ ఇంకా అక్కడ ఇంకా గిల్లీలోనే ఇంకా గిల్లీ మెంబర్స్ లక్కీ అని ఇంకా చాలామంది ఉన్నారు బ్రో. బట్ ఇప్పుడు అయితే చాలామంది గిల్లీలో అయితే లేరు. అంటే కొంతమంది ఏమో ఫ్రీ ఫైర్ ఆపేశారు, కొంతమంది వచ్చేసి మామూలుగానే ఇంకా లెఫ్ట్ అయిపోయి ఉన్నారు. సో అట్లు ఓల్డ్ అనమాట. సో అట్లా గిల్లీ అయితే ఇంకా అట్లా అందరూ పరిచయం అయ్యారు. సో మంచిగా ఉండేది. సో దాని తర్వాత అయితే ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట ఏవి వచ్చేసి. అండ్ ఇంకా అప్పటి నుంచి ఇంకా ధను పరిచయం మాకు ఇంకొక కొత్త అంటే ధను కూడా పరిచయం అయ్యాడు అప్పుడే. సో ఏవి పరిచయం అయితే ఏవి నాకు పరిచయం చేశారు అనమాట ఇట్లా గేమ్ ఆడదామని చెప్పేసి ధను పిలిచేటోడిని గేమ్ ఆడటం వల్ల మేము అందరం. సో అట్లా అట్లా అయితే ఇంకా ఏవి వల్ల ధను అయితే క్లోజ్. సో ఇంకా ఇదే గైస్ ఇంకా నాకైతే వీళ్ళైతే ఇంకా అంటే ఇంక ఇక్కడ నుంచి ఇంకా మీకు మొత్తం తెలిసిందే ఇంకా ఏవి గురించి కానీ ధను గురించి కానీ. సో మొత్తం ఆల్రెడీ ఏవి కూడా చాలాసార్లు వీడియోలు చెప్పుకుంటాడు సో ఎవరు ఎలా కలిశారని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మీకు మొత్తం తెలుసు. సో నాకైతే చెప్పేశాను. సో మీకు తెలియనంతవరకు అయితే నేను చెప్పుకుంటూ వచ్చా. సో ఓకే గైస్ అండ్ వచ్చేసి నేను యూట్యూబ్ జర్నీ కూడా చెప్తాను. సో అది ఇప్పుడు కాదు, సో తర్వాత చెప్తాను. అండ్ వచ్చేసి ఇంకా ఏమన్నా చెప్పకుండా వదిలేసానంటే సో కింద కామెంట్ అయితే పెట్టండి. సో దేని గురించి డౌట్ ఉంటే సో నేనైతే కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా. సో అండ్ వచ్చేసి ఇదిగోని గైస్ నా ఫోటో అయితే ఇప్పుడైతే పెడతాను. సో స్క్రీన్ పైన అయితే వచ్చేసి సో 2 ఫోటోస్ ఉంటాయి. సో నాకు తెలిసి ఇందులో ఒక ఫోటో మీరు ఆల్రెడీ చూసేశారు, ఎందుకంటే ఏ వీడైనా ఛానల్లో అయితే చాలాసార్లు అయితే ఈ ఫోటో అయితే పెట్టాడన్నమాట. మా సన్నగారు లైవ్లో పెట్టేశాడు. సో లైవ్లోనే చాలామంది అడిగితే సో లైవ్లో అయితే ఈ పిక్ అయితే పెట్టేశాడు. సో అండ్ వచ్చేసి ఇంకో పిక్ అయితే ఉంది. ఇది ఇంకో పిక్ అయితే వచ్చేసి ఇది ఇన్స్టాలో ఉంటుంది అనమాట. సో ఇన్స్టాలో నా దగ్గర ఎప్పటి నుంచో ఈ పిక్ అయితే ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. సో చెప్పాక ఒకసారి నేను మా అక్క మ్యారేజ్ అని చెప్పేసి నేను ఒక 3 డేస్ 4 డేస్ లైవ్ పెట్టలేదు కదా. సో అప్పుడు అనమాట ఈ పిక్. సో మా అక్క పెళ్ళిలో దిగింది విత్ మా అక్కతో అనమాట. సో ఇది పిక్. సో ఓకే ఇది అయితే నా పిక్ వచ్చేసి ఇవి నా పిక్స్. అండ్ వచ్చేసి నేనైతే ఫస్ట్ దానికి డిగ్రీ ఐ మీన్ హోటల్ మేనేజ్మెంట్ సెకండ్ ఇయర్. సో అయిపోయింది ఇంకా ఫైనల్ ఇయర్ ఇంకా అంటే ఇంకా డిసెంబర్ నుంచి ఇంకా మాకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. సో ఇంకా ఇంతే కాయస్ ఇంకా నా గురించి మొత్తం చెప్పిన. సో ఇంకా మీరు ఏమన్నా తెలియకుండా ఏమైనా ఉంటే మాత్రం సో కింద కామెంట్ పెడితే సో నేను మళ్ళీ చెప్తా కదా. సో యూట్యూబర్స్ ఐ మీన్ ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి సో దానికోసం కూడా నేను చెప్తా కదా. సో ఆ వీడియో అయితే మొత్తం క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ ఏమైనా స్కిప్ చేసి ఉంటే సో ఓకే గైస్ ఇంకా అందరికీ అయితే బాయ్. సో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కుదిరితే. సో ఓకే గైస్ ఇంకా అందరికీ బాయ్.